ఎన్నో యుద్ధాలు జరిగిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన మూలబొక్క ఐటమ్స్ రావాలంటే మీరు అరవాలనే నేను అరవాల్సిన అవసరం లేదు నమస్తే ఎందరో తిండి ఓతులు అందరికీ నా వందనాలు అందరి ఇట్లూరు మంచుగా నేనైతే బిందాసుగా నా సేఫ్ ఉన్నా కిర్రాకున్న ఇయ్యలా ఈసీఎల్ ఎక్స్ రోడ్ కార్డ్న ఈసీఎల్ ఎక్స్ రోడ్ కార్డ శ్రీ నాగభూషణం మెస్ అని నాన్ వెజ్ మీల్స్ పెడుతున్నారు 550 రూపీస్లో ఇద్దరు తినొచ్చు అసలు 550 రూపీస్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని వస్తాయి ఏంది అనేది లోపలికి పోయి కనుక్కుందాము అట్లే వెజ్ కూడా ఖతర్నాక్ ఉంటుంది వెజ్ 130 రూపీస్ ఎంత తింటే అంత మంచిగా అరిటాకేసి అద్భుతంగా పెడుతుంటారు వండేవాళ్ళు కూడా లేడీస్ ఇంట్లో మన అమ్మ వండితే ఎట్లుంటుందో అట్లుంటారు అన్నమాట వాళ్ళే ఈసీఎల్ ఎక్స్ రోడ్ కాడ సెలెక్ట్ అనే మొబైల్ షాప్ ఉంటుంది దాని ఆపోజిట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కొంచెం మీకు దీని అడ్రస్ కొంచెం ఇబ్బంది ఉంటుంది గూగుల్ మ్యాప్స్ కరెక్ట్ చూపిస్తే ఏడైతే గూగుల్ మ్యాప్స్ ఎండ్ అవుతుందో ఆడనే ఆగి ఇట్లా పైకి చూడరు బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో నడు లోపలికి తొందర మాట్లాడదాం మీ సౌండ్ చిరాకు వస్తుంది అమ్మ నమస్తే మీ పేరు మీ పేరు అండి శ్రీనివాస్ రెడ్డి అన్న అమ్మ కదా మమ్మీ గారు చాలా ఎందుకుంటారు కన్ఫ్యూజ్ అవుతుంది అమ్మ ఎట్లా అన్న అసలు నాగభూషణం మెస్ ఎట్లా స్టార్ట్ అయ్యింది మన దగ్గర ఏమేమి దొరుకుతాయి ఎప్పుడు పెట్టి యాక్చువల్గా ఇది ఈసీఎల్ కంపెనీ గురించి పెట్టిన మెస్ గత 30 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ మెస్ లక్షల మంది ఇప్పటివరకు ఈ హోటల్ భోజనం చేస్తుంటారు చాలామంది యుఎస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంటారు ఇప్పుడు ఈ ఎవరైతే ఇంతకుముందు పెట్టారో వాళ్ళు మాకు లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశారు 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అంటే ఏజ్డ్ అయిపోయారు మళ్ళీ కొత్త మేనేజ్మెంట్ అంటే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అనమాట వాళ్ళు మనకు రిలేటివ్స్ మేమే తెచ్చి తెచ్చి దంచుతాం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దంచుతాం స్విగ్గీ జొమాటో మనం మ్యాజిక్ పిన్ అని ఒకటి ఉంది దాంట్లో కూడా ఆర్డర్స్ వస్తుంటాయి మళ్ళీ మా వెబ్సైట్ ఉంది www.nagabhushanmess.com ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ చేస్తే మీకు 10-20% డిస్కౌంట్ వస్తుంది హోమ్ డెలివరీ అవుతుంది 30 కిలోమీటర్స్ వరకు మేము పెట్టినాం అది కానీ అది ఏంటంటే ఫుడ్ ఆడదాకపోతే చల్లారొచ్చు ఓ 10-15 కిలోమీటర్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఈసీఎల్ నుంచి ఎందుకంటే అది కూడా అంటే జెన్యున్గా చెప్తాను ఎందుకంటే 20 కిలోమీటర్స్ అంత తెల్లే వరకు ఈ ట్రాఫిక్ అంతా కూడా గంట 1.5 గంటలు పడుతుంది ఆ టైం వరకు చల్లగా అయిపోతే కూడా టేస్ట్ కొంచెం వేడి మీద ఉన్నాయి కొన్ని బాగుంటాయి చల్లగా అయితే కొన్ని బాగుంటాయి వేడి మీద ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి కాబట్టి మీరు ఏమేమి వండుతారమ్మా బాగా సాంబారు రసము స్వీటు చట్నీ బిర్యానీ అన్నీ మీరు బాగా చేసేటువంటి వాళ్ళ కిచెన్లో బాగా చేసేదైతే స్వీట్ స్వీట్ బాగా చేస్తారా స్వీట్ చాలా ఫేమస్ ఎందుకంటే మనం నెయ్యి పోస్తాం స్వీట్లో ఆ విధంగా మంచి టేస్ట్ ఉంటుంది మన హోమ్ మేడ్ స్వీట్స్ ఎక్కువ శాతం పరమాన్నము రవ కేసరి డబుల్ కమీటా క్యారెట్ హల్వా ఇవన్నీ చేస్తాం మీకు 550 రూపాయలలో ఇద్దరు వచ్చారు అనుకోండి ఓ బగార్ రైస్ ఒక వైట్ రైస్ ఓ చికెన్ కర్రీ ఒక మటన్ కర్రీ ఒక ఫిష్ కర్రీ ఒక ఆమ్లెట్ మంచిగా పెరుగు ఇవన్నీ ఇస్తాం ఇంకోటి చట్నీలు కూడా ఉన్నాయి చట్నీలు చట్నీలో మనకు రోటి చట్నీస్ ఉన్నాయి మామూలు రెగ్యులర్ రుబ్బేది కాకుండా మన దగ్గర చట్నీస్ రెగ్యులర్గా పండుమిర్చి పొళ్ళు కారం పొళ్ళు ఇవన్నీ మనమే తయారు చేసి మొత్తం మనమే ప్యాక్ చేసి అమ్ముతాం టైమింగ్ ఏంటి టైమింగ్ మార్నింగ్ 11:30 స్టార్ట్ అవుతుంది నైట్ 11:30 వరకు రన్నింగ్ నడుస్తూనే ఉంటుంది దీని అడ్రస్ చెప్పండి ఎందుకంటే నేను వచ్చినప్పుడు చాలామంది నాగభూషణం మెస్ అని వెతుక్కుంటూ వచ్చి మరి దొరకకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంది కొంచెం బోర్డు అది కనిపించదు కాబట్టి ఇబ్బంది పడుతుంటారు ఒక్కసారి క్లియర్ అడ్రస్ చెప్పండి కరెక్ట్ చెప్పాలంటే ఈసీఎల్ చౌరస్తా మనం రాధికా నుంచి వస్తుంటే సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో మన హోటల్ ఉంటుంది సిగ్నల్ దాటొద్దు సిగ్నల్ చౌరస్తాలోనే లెఫ్ట్ సైడ్ పైన రాధికా నుంచి వస్తుంటే ఒకవేళ మనం ఏసరానగా మన కుషాయిగూడ నుంచి వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది ఒకవేళ మనం ఈసీఎల్ బస్ స్టాండ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ తిరగానే రైట్ సైడ్ కనబడుతుంది మ్యాప్ కరెక్ట్ చూపిస్తుంటుంది మీకు ఏదైతే మ్యాప్ ఎండ్ అవుతుందో ఆ పక్కనే మీకు లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది మీరు రాధికా నుంచి వస్తుంటే పైకి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ కనిపిస్తుంది నాగభూషణం మెస్ అని చెప్పేసి క్యాటరింగ్ చేస్తారా క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా మాకు రెగ్యులర్గా వస్తుంది నా నెంబర్ 9177773784 గూగుల్లో మీరు శ్రీ నాగభూషణం మెస్ అని కూడా ఓపెన్ అయిపోతుంది మీలాంటి వాళ్ళు వచ్చి ఇంకా కొత్త కస్టమర్లు రీచ్ చేపిస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేశాను నేను కూడా రెగ్యులర్ మీ వీడియోలు చూస్తూనే ఉంటాను చాలా బాగుంటాయి మాస్ మసాలా వీడియోలు తీసారు మీరు ఆ మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వీడియోలు తీసారు మీ ఊరు వీడియోలలో లేడీ మాట్లాడే వీడియో కూడా నాకు చాలా ఫేవరెట్ వీడియో నాకు చాలా ఇష్టమైంది చాలా బాగా తీసారు కంగ్రాట్స్ కేపిట్ మీరు ముంగడి పోవాలని కోరుకుంటున్నా యూట్యూబ్లో థ్యాంక్ యూ ఇట్లా మంచి ఫుడ్ జనాలు అందరికి పెట్టారు జనం బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే మేము బాగుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఐటమ్స్ రావాలంటే మీరు అరవాలనే నేను అరవాల్సిన అవసరం లేదు నాగభూషణం మెస్లా నాన్ వెజ్ మీల్స్ ఇద్దరు తినేది ఒక్కరు తినేగా ఇద్దరు తినేది వచ్చే ఏమేమి ఐటమ్స్ వస్తాయి ఎంత క్వాంటిటీ వస్తుంది అంటే ఆమ్లెట్ వస్తుంది
ఇంత పెద్ద బౌల్ రైస్, తర్వాత ఇది బగార్ అంటారా పులావ్ అంటారా ఏదన్నా నుండి ఇదొక రైస్ వస్తుంది. నెక్స్ట్ ఫిష్ ఫ్రై, మీరు ఫిష్ ఫ్రై కావాలా కర్రీ కావాలా మీ ఇష్టము ఏదైనా తీసుకోవచ్చు. చికెన్ ఫ్రై మళ్ళీ మీకు చికెన్ ఫ్రై కావాలా కర్రీ కావాలా మీ ఇష్టము. అట్లే మటన్ కర్రీ, ఇది మీకు మటన్ కర్రీయా మటన్ ఫ్రైయా మీ ఇష్టం. అట్లే గడ్డ పెరుగు, సాంబార్ ఉంటుంది, రసం కూడా ఉంటుంది, స్వీటు. ఇవి నాన్ వెజ్ మీల్స్లో వచ్చేటివి. 550 రూపీస్ ఇద్దరు తినొచ్చు. నాన్ వెజ్ తిన్న ముంగల ఇక్కడ చట్నీలు ఉన్నాయి, నన్ను మస్తు టెంప్ట్ చేస్తుంది. నాన్ వెజ్ ఉన్నవాడు మనకు నిమ్మకాయ తొక్కంటే మస్తు ఇష్టం కదా. అదేదో ఉంటుంది కదా అరిటాకులు అన్నీ ఉన్నా కూడా ఆవకాయ కోసం దేవులాడేటోడే తెలుగుడు అని. అట్లే కాబట్టి నేను నిమ్మకాయ తొక్క కోసం దేవులాడిన, ఎందుకంటే నాకు ఇష్టం అది. చలో మన నాగభూషణం మెస్లా నాన్ వెజ్ మీల్స్ ఫస్ట్ బైట్ మీతో పాటు. నేను ఇది నాన్ వెజ్ కాదే. ఫ్రెష్గా పెట్టిన చట్నీ ఇంకా మక్కలే కదా, నాకు మక్కుతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అరిటాకులో తింటుంటే అదేదో తెలియని ఆనందం నాకు. మంచి చట్నీ, కచ్చా పచ్చ నూరేరు, వీడికొస్తే చట్నీని పక్క ట్రై చేయాలి. రోడ్ పచ్చడి కత్తర్ నాకుంది. మంచి పులుపు ఉండి ఆ మిరపకాయల కారం, ఎన్నో యుద్ధాలు జరిగిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన మూలబొక్క, ఆమ్లెట్తో తర్వాత చికెన్ తర్వాత మటన్ దాని తర్వాత ఫిష్ కర్రీ పోదాం. ఆమ్లెట్ కూడా వేసేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ వాసన, అదంతా కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆమ్లెట్ వాసన చేసిన అనిపించింది. మన నాగభూషణం మెస్లా నాన్ వెజ్ మీల్స్ ఫస్ట్ బైట్ మీతో పాటు. నేను ఆమ్లెట్ని ఫస్ట్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే కథనా కాల్చి మీదికెళ్ళి మాడకుండా లోపల ఉల్లిగడ్డ ఉడికేటట్టు కథనా టేస్ట్ ఇస్తుంది. లైట్గా పచ్చిమిర్చి దానికి తగిలితే ఇంకెట్లుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లుంది మటన్ కర్రీ, అదంతా కూడా కథర్నాక్ గ్రేవీతో చేసారు, మంచిగా అనిపించింది. అంటే థిక్ కాదు గ్రేవీ అవన్నీ వేసి. చికెన్ కొత్తిమీర పెట్టుకున్న మొత్తం కొత్తిమీర టేస్ట్ వచ్చింది. చికెన్ మాత్రం ఫ్రెష్ ఉంది, ఎందుకంటే దాని కలరు ఆ ముక్కలో ఉన్న మెత్తదనం అదంతా తెలుస్తుంది మంచిగా. కథర్నాక్ పట్టింది లైట్ మసాలా, అంటే ఇంట్లో అమ్మాయి చేస్తే ఎట్లుంటుందో గట్లా, ఎందుకంటే ఇక్కడ చేసేది కూడా అమ్మనే కాబట్టి. నెక్స్ట్ అప్పటి నుంచి నన్ను టెంప్ట్ చేస్తున్న మటను, ఇది చేసేటప్పుడు మటన్ ఉడకబెట్టి ఆ కుక్కర్లో నుంచి ఆ గ్రేవీలో పోస్తున్నప్పుడు వాసన వచ్చింది, ముక్కు దూలాలు వగిలిపోయినాయి అట్లొచ్చింది. కొత్త ఉంది ఈ టైప్ ఆఫ్ మటన్ కర్రీ, నేను ఎప్పుడూ తినలే. పుల్ల పుల్ల ఉంది, ఇంకా కాజు గ్రేవీ అది ఉంటుంది కదా దాన్ని తెలుస్తుంది, కాజు అంటే లేదు జీడిపప్పు గ్రేవీ. ఈ ముక్కలకుంది అయ్యా టేస్టు, లైట్ పింకిష్ మటన్ తీసుకున్నారు, లేత కూర, కథర్నాకు ఉంది దాని టేస్ట్ ఉంటుంది మటన్ది నెక్స్ట్ లెవెల్. అప్పటి నుంచి తెల్లన్నం తిన్నాను కదా, పక్కల నుంచి దీని వాసన నన్ను మస్తు టెంప్ట్ చేస్తుంది. పులావ్ అని చెప్పాలి, బగర గదిలేం పులావ్. రైస్ క్వాలిటీ కూడా ఖతర్నాక్ ఉంది, ఎందుకంటే రైసు ఇరగలేదు, ఖతర్నాక్ సన్న ఉంది. కొంచెం మంది రైస్ లాగా అనిపిస్తుంది, కొంచెం సిమిలర్గా ఎక్కువ కాదు. ఈ రైస్కి అద్భుతమైన టేస్ట్ ఉంది, ఈ వేవి కలుపుకుంటే ఫుట్ రైస్కి అంత మంచి టేస్ట్ ఉంది. రచ్చలేపేసి పెట్టదు. ఈ ఫ్రై ఐటమ్స్ ఏముంటాయి దానిలో నూనె మంచిగా ఉంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ తీసుకోవుతుంది.
ఓవర్ డీప్ ఫ్రై చేస్తే తినబుద్ధి కాదు చండాలంగా అనిపిస్తుంది. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసారు, మంచిగా చేసారు. ఫిష్లో ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు గుచ్చుకోవద్దంటే సీరియస్గా చెప్తున్నా, ముందే గుర్తుపెట్టుకోరి. నిపుణుల పర్యవేక్షణలోనే చూడరు దీన్ని. ఏంటంటే చెప్పులు వేసుకుంది నేను ముళ్ళు గుచ్చావు. చాలాసార్లు చెప్పిన సేమ్ జోక్, కొత్త జోక్స్ వస్తలేవు, సారీ. ఉప్పు కారం మాత్రం కథనా పట్టి నిజంగానే ఓ పెళ్ళిపోయినట్టుంది. బగారా, తెల్లన్నం, చికెను, మటను, ఫిష్, ఆమ్లెట్. యుద్ధాలకు దారి తీసిన మూలబొక్కతో మనం ఉన్నాం ఈరోజు. యుద్ధం మనం కూడా చేద్దాం. యుద్ధంలో గెలిచిన ఇద్దరు వస్తే నిజంగా మాత్రం టైట్ సరిపోతుంది. అంటే ఒక పెన్నులు ఉన్నట్టు ఇంకా పెన్నులు ఎంతైనా సరే గంతే వేస్తారు. అట్లుంది ఈ క్వాంటిటీ మీకు కొంచెం కొంచెం కనిపించచ్చు, కానీ ఎక్కువ ఉన్నాయి కదా. అంటే చికెన్ ఇస్తారు, మటన్ ఇస్తారు, ఫిష్ ఇస్తారు, కాబట్టి సెట్ అన్నట్టు అవుతుంది. ఇక ఉల్లిగడ్డ నిమ్మకాయ ఉన్నాయి, దాన్ని దిక్కులు చూస్తలేను, అలిగిపోతుంది నిమ్మకాయ, జారిపోతుంది. నాన్ వెజ్ మీల్స్ అంటే ఇది. చెమటలు దారలే గారాలి, రక్తం ఏర్లే ఎట్లా వారుతుందో నాన్ వెజ్ తింటే చెమట అట్లా ఏర్లే వారాలి. అప్పుడే నాన్ వెజ్ తిన్నాం అన్నది గుర్తు, అప్పుడు దానికి మనం సార్థకం చేసినట్టు ఆ పదానికి. ఈరోజు ములక్కాయ తింటున్నానంటే రాత్రికి ఏముండదు, దుప్పటి కప్పు మనుకోవాలి. వానకాలం కదా, సెలెక్ట్ పెడుతుంది. సంబర్ కథ నాకు పెళ్ళి వేసినట్టుంది. ములక్కాయ తింటావా తమ్ముడు? ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? కొంచెం తెల్లన్నం పెట్టుకుని పెరిగేసుకున్నాం. నాకు ఒక చిన్న డౌట్, మస్మంది అన్ను ఉంటారు, నేను చేపలు, ఇప్పుడు నేను చేపలు తిన్నా, పెరుగు తినొచ్చా తినకూడదా? అంటే తినొచ్చని కొంతమంది అంటారు, వద్దని కొంతమంది అంటారు. మరి రెస్టారెంట్లలో ఆన్లైన్లో చూస్తే అపోలో ఫిష్ అని అవి చేసేటప్పుడు డైరెక్ట్ మళ్ళీ అందులో మ్యారినేషన్లో పెరుగు కలిపే చేస్తారు. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేనే థ్యాంక్ యూ చెప్పాను, ఆయనే నాకు థ్యాంక్ యూ. మన స్టైల్లో అప్పడం మీద లైట్గా అలా పెట్టుకొని అర్టాక్ని గిట్టట్లో వింటారు కదా. నాకు సేమి అంటే మస్తు ఇష్టము. మా అమ్మ చేయాలి, మా చెల్లెలకి బెల్లబు అంటే మస్తు ఇష్టం, మా చెల్లెలు అడగంగానే చేస్తుంది. ఈ వీడియో చూసి మా అమ్మ ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను హత్తుకున్నా ప్రతిసారి మా చెల్లెలు అడగంగానే చేస్తాను, నేను అడిగితే వేయదు. అది జర అమ్మ సేమి చేయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో ఇంపురు, ఆ నెయ్యి టేస్ట్ ఈ పాలతో కలిసినప్పుడు ఖతర్నాక్ అనిపిస్తుంది. నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం ఇది ఇయ్యరు స్వీట్. మీరు అడిగితే కనుక ఇస్తారు, ఒకసారి అడగండి స్వీట్ ఇవ్వండి అని ఇస్తారు. ఈసీఎల్ కాడ ఉన్న నాగభూషణం మెస్లా నాన్ వెజ్ మీల్స్ రచ్చలేపిడిచి పెట్టినాయి. 550 రూపాయల్లో ఇద్దరు తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా రచ్చలు వేపిడిచి పెట్టుర్రి. వాళ్ళు ఆల్రెడీ రచ్చలు వేపారు. ఉంటాం మనం ఎందరో తిండి అవుతుంది. అందరికీ నా ఉన్నాను, బాయ్, లవ్ యూ, చిచాస్.